रियल एस्टेट टीवी प्रेक्षकुलकु नमस्कारम ना पेरु श्रीनिवास चौहान अड्वकेट अलागे मरोक मित्रुडु अडिगिनटुवंटि प्रश्न सतीश ए अडिगिनटुवंटि प्रश्न एंटंटे मा नैबर्स हाउस कंस्ट्रक्षन चेस्तुन्नारु बट मा ल्यांड कोंचेम अराउंड 150 स्क्वेर फीट वाळ्ळु आक्रमिंचुकुन्नारु हाउ टू स्टॉप देम अंड प्रोटेक्ट मै ल्यांड प्लीज सजेस्ट लीगल अड्वाइस अनि चेप्पि अडगडं जरिगिंदि. సో ఫ్రెండ్స్, మనకు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ఉంటుంది. ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963లో సెక్షన్ 37 ఇంజెక్షన్ ఆర్డర్ అనే ఒక ఆర్డర్ గురించి చాలా వివరంగా వివరించడం జరిగింది. ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటంటే నిషేధపు ఆజ్ఞ అని అర్థం. అంటే మన పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తిలో ఎవరైనా అక్రమంగా చొరబడినా, ఆక్రమించుకునే ప్రయత్నం చేసినా, ఎలాంటి కట్టడాలు నిర్మించే ప్రయత్నం చేసినా వారిని నిరోధించడానికి మనం కోర్టులో ఇంజెక్షన్ సూట్ వేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ సూట్ తీసుకురావడం ద్వారా వారిని నియంత్రించే అవకాశం మనకు ఉంటుంది. సో మిత్రుడు సతీష్ అడిగినటువంటి ప్రశ్నకి మీరు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్తోని కోర్టులో ఒక సూట్ వేసుకోండి. ఈ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్, రెండు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్. ఈ టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారంటే ఏ రోజైతే మీరు కోర్టులో సూట్ వేస్తారో మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ పరిశీలించి ఆ రోజే ఇంజెక్షన్ ఆర్డర్ వస్తే దాన్ని టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ అంటాం. సో మీరు ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ వేరే వాళ్ళు మీ ల్యాండ్ మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆక్రమించుకున్నారు అంటున్నారు కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టులో సబ్మిట్ చేసి టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వారిని నియంత్రించే అవకాశం మీకు ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.